हाय फ्रेंड्स नेनु मी फिरोज ईरोजु मन टापिक मेडे असलु मेडे अंटे एमी दानि ओक गोप्पतनं गुरिंचि मात्लाडुकुंदां मुंदुगा मा फायर चानल नि सब्स्क्राइब चेसुकोनि वाळ्ळु सब्स्क्राइब चेसुकोंडि लाइक कोट्टंडि शेर चेयंडि कामेंट चेयंडि फ्रेंड्स इप्पुडु टापिक लो वेल्दां ఒక మేడే అంటే కార్మికుల దినోత్సవం. కార్మికులు అంటే ఒకరి కింద బానిసలు కాదు అని చాటి చెప్పిన రోజు ఈ మేడే. పెట్టుబడిదారుల కంబంద హస్తాల నుండి కార్మికుల హక్కుల స్వచ్ఛ లభించిన ఈరోజు ఈ కార్మికుల దినోత్సవం మేడేగా జరుపుకుంటున్నాం. అసలు మేడే ఎందుకు వచ్చింది అని తెలుసుకుందాం. పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని కార్ల్ మార్క్స్ చేసిన నినాదం ఎన్నో కార్మికుల హృదయాలను కదిలించింది. 19వ శతాబ్దంలో కార్మికులు అంటే బానిసలుగా చూసేవాళ్ళు. రోజుకు సుమారు 18 నుంచి 20 గంటలు పని చేయించుకునేవాళ్ళు. దానివలన పని సమయం తగ్గించడానికి మార్క్లిష్ అనే ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇక బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలకు విస్తరించింది. భారతదేశంలో కూడా 1862లో కోల్కతాలో రైల్వే కార్మికులు సమ్మె చేశారు పని గంటలు తగ్గించాలని. 1886లో చికాగోలో కార్మికులంతా ఏకమై అమెరికా లేబర్ ఫెడరేషన్ దగ్గర సమ్మె చేపట్టారు. 1886 మే 1వ తారీఖున చికాగోలో ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమంలో పోలీసులు కాల్పులు చేయడం వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు పుట్టిందే అరుణ పతాకం. ఈ ఉద్యమం తారాస్థాయికి చేరి పెట్టుబడిదారులను తగ్గేలా చేసింది. కార్మికుల సత్తా చాటింది ఈ ఉద్యమంలోనే. ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించాలని 1వ తారీఖున కార్మిక సంఘాలు పిలువబడ్డాయి. ఇది అసలైన కార్మికుల విజయం కావున ఆ రోజు మేడేగా జరుపుకుంటున్నాం. ఫ్రెండ్స్ తెలుసుకున్నాం కదా మనం. అలాగే కార్మికుల శ్రమకి గుర్తింపు గౌరవం లభించిన ప్రతి సమాజం ప్రగతి పథంలో నడుస్తుంది. ఎక్కడైతే శ్రమించే కార్మికులను పట్టించుకోకుండా పై పై మెరుగులను డబ్బులకు విలువ ఇస్తారో ఆ సమాజం కుళ్ళిపోయి ఎందుకు పనికి రాకుండా తయారవుతుంది అనడంలో సందేహం లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.